నితిన్ గారు ఇక్కడ సార్. సార్ గుడ్ ఈవినింగ్, నేను వెంకట్, ఎన్టీవీ సార్. ఆయ్ సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్తు వస్తారండి, నిజంగా. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి నాకు కనబడతారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ తొలి ప్రేమ మూవీస్ నుంచి సుస్వాగతం ఇలా చూస్తుంటే, డ్యాన్స్ పరంగా చూస్తుంటేనే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు కనబడుతుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఆయన ఎక్కడో సార్, మొన్నే పాట కూడా వచ్చింది కదా సార్, దేవరా ముందిట నువ్వెంత అని, వాళ్ళనే ఫీల్ అవుతాను సార్ నేను. కానీ ఏదో రోజు మీరు కూడా అంత స్టార్ అవుతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు, అంటే బన్నివాజు గారికి చెప్పినప్పుడు ఆయన అసలుకి బాగా నవ్వి 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 నొప్పి వచ్చాయన్నారు. మరి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి. సో అంజి గారు ఆయన నరేషన్లోనే ఆ పవర్ ఉందండి, అంటే చూసినట్టుగా కనపడుతుంది అనమాట సినిమా. సో ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడు బీభత్సంగా నవ్వేశాను నేను కూడా. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు విన్నాం కదా సార్ ఆ రోజు నరేషన్. సార్ 3 గంటలు ఏం సార్ మీరు చెప్పకండి సార్. సో నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూస్గా, అంటే 3 గంటలు చెప్పారని చెప్పట్లేదు, మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది. సో తప్పకుండా అందరూ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు, థియేటర్లు అలానే నవ్వుతారని భావిస్తున్నానండి. వాసు గారికి సార్, యాక్చువల్లీ ఆగస్ట్ 15 మేము పుష్ప 2 అని ఎక్స్పెక్ట్ చేసాం అప్పుడు కదా, అందరం అదే అనుకున్నాం. ఇప్పుడు ఆయుధ అవగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను వేసుకుంటారు, నాకు క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆయుధ అవగొట్టి అదే అదే సార్. అంటే అంటే ఆ డేట్ని ఫుల్ఫిల్ చేస్తుందా అనేసి అంటుంది నేను. అంటే ఆ రేంజ్లో సినిమా ఆడిద్య ఎలా ఉంటుంది అనేసి ఏమండి మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే. థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ ఫస్ట్. ఆ సినిమాతో కంపారిజన్ ఇవన్నీ కాదు, కానీ ఆగస్ట్ 15 చాలా సినిమాలు కూడా వస్తున్నాయి దీంతో పాటు. ఇప్పుడు నా మా ఇదంతా ఎక్కడ ఉందంటే, ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా, ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆగస్ట్ 15 రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే, సి ఇప్పుడు ఇందాకే మన మిచ్చిన ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం, ఈ రోజుల్లో సినిమా బాగుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లో స్లోగా రేజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా. సో ఒక 1 వీక్ ఈ సినిమా బాగుంది అనేది జనాల్లోకి వెళ్తానికి టైం కావాలి మాకు. సో నేను ఇది యాక్చువల్ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్. బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అని వెళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాల్ని థియేటర్ తీసుకురావాలి. సో ఆ స్ట్రాటజీ మీదే 15th వేస్తే కనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 2-3 హాలిడేస్ ఎక్కువ. అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడవలసిన సినిమా, అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తుంది. అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువ ఉన్నా టైట్ అయినా కూడా నేను ఏమంటుంది దేనికి కంపల్సరీ ఆ డేట్ ఏమని ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ 50% థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి. అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే లాఫ్ ఎక్కువ బాగుంటుంది, అందుకని చెప్పి స్ట్రాటజిక్గానే ఆ రోజు వస్తున్నాం. సోషల్ మీడియాలో ఒకటే ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్, అంటే బన్నీ గారు సుకుమార్ గారి ఇష్యూ నడుస్తుంది అవ్వకూడదు ఫస్ట్. అదే అదే అంటే చెప్పండి, అంటే ఇది నిజమా లేకపోతే షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను అనుకో, నా సినిమా మొత్తం ఎగిరి ఈ ఆయ మొత్తం వెళ్ళి దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు, ఆ గడ్డం గురించి అని చెప్పారు. ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టారు సార్, గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బి హానెస్ట్, నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2-3 ఆర్టికల్స్. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఇట్స్ ఫర్ అస్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచ్యువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే. రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ, లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఎడిటింగ్, ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు 15 డేసే ఉంది, ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే, మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ అయింది ఉంది ఎవరిది ఆయనది ఉంది, ఎందుకంటే ఆయన డేట్లు మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ, దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు. బన్నీ గారి హానెస్ట్గా 15 డేసే ఉంది, 15-17 డేసే అంత ఉంది వర్క్ అంతే. సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదన్నా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింకులు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందామని చెప్పి ఆయన అనుకున్నారు.
ఒక ఎడిటింగ్ అంటే 30-35 డేస్ గ్యాప్ ఉంది, అండ్ మధ్యలో ఈ నా ఫైవ్ డేట్లు కూడా ఉన్నాయి, ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో 30-35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇటీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్క వేసుకుని 1 మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసలు బీభత్సం చేసి యా ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుఖు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అదొక అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుఖు అనేది. ఇంకొక సుఖు ఇంకొక 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే అది. ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు. అంత వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరుని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్ మీరు అందరు కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి ఇట్లకి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ లేకపోతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉండడం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని. వాసు గారు అండి, హలో సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1 ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటరికల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం. వాళ్ళకి ఏంటంటే ఆ 8 వీక్స్ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసినాయి. మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ 8 వీక్స్ రూల్ మనం తేవాలనుకుందాము ఏవో చాలా చాలా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి 4 వారాలకే 5 వారాలకే కొంతమంది 21 రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటూ పోతున్నారు. ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండం మానేసినాయి, రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి. ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కల్ బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ? అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో, అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో 20 డేస్ 21 డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే వితిన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక 30-40% థియేటర్కల్ బిజినెస్ పోతుంది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే, మీడియాకి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. థియేటర్ సిస్టమ్స్ అనేది థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది, మలయాళం ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ, అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకు వచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ, మళ్ళీ జనాలని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే వాళ్ళ డబ్బులు వాళ్ళే, ఒక సినిమా కాలేమైనా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక చాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫ్రాన్స్లో ఏంటంటే 180 డేస్ 90-100 డేస్ 120 డేస్ ఉంటుంది మినిమమ్ ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది. వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది, కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపొద్దున అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది, వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారు. అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి దాని తర్వాత నుంచి అదైతేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుంది అని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం, అంటే చేస్తారో చేయరా ఇవన్నీ తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు, మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అని. ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు, ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడంలో కూడా డిలే జరుగుతుంది అంటున్నారు. అవునండి, ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్. కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ అనుకుని
ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి, అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగ ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి, దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను ఆలోచిస్తాను, డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదురు తీసుకెళ్తానని కూడా చెప్పారండి. అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు. యాక్చువల్లీ మొన్న కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము, అదేంటంటే ఇప్పుడు దిల్రాజు గారు, అరవింద్ గారు, మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకుని దాన్ని ఎదురు తీసుకెళ్తే డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇంకా ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలంతే. అది థ్యాంక్ యూ. గత కొద్ది కాలంగా చూస్తే కమ్ టు ద సినిమా. ఓకే, అంటే కొద్ది కాలంగా చూస్తుంటే మీరు అందరము పెద్ద హీరోలతోని సినిమాలు చేసి తక్కువ లాభాలు సంపాదిస్తున్నారు, మీరు మాత్రం చిన్న హీరోలతోని చిన్న హీరోలతోని తర్వాత సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు, ఏంటండి ఆ సీక్రెట్? సారీ, నేను నాకు వినలేదు, సింపుల్గా అడగండి ఒకసారి. అంటే అందరూ పెద్ద హీరోలతోని భారీ బడ్జెట్ సినిమాలు తీసి తక్కువ లాభాలు నష్టాల్లో అట్లా ఉన్నాయి, కానీ మీరు మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలు చిన్న హీరోలతోని అప్కమింగ్ హీరోలతో సినిమాలు చేసి భారీ లాభాలు సాధిస్తున్నారు, ఏంటండి ఆ ప్లానింగ్? అంటే ఇప్పుడు కల్కి లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద ప్రాఫిట్లే తీసుకుంటున్నారు. బట్ మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఎప్పుడైతే వచ్చిందో, అంటే అలా వైకుంఠపురం అయింది కరెక్ట్గా అప్పుడే మాకు, అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అరవింద్ గారు చేసిన సజెషన్ ఏంటంటే ఈ 3-4 ఇయర్స్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్, ఎటు వెళ్తుంది ఇండస్ట్రీ, ఎలా వెళ్తుంది ఏంటి అనేది. ఈ టైంలో ఐ డోంట్ వాంట్ రిస్క్, పెద్ద మనీ నేను రిస్క్ చేయలేను, సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి అని. ఇప్పుడు మేము ఏదైతే స్టడీ ఈ 3 ఇయర్స్ కొంచెం స్లోగా వెళ్తూ స్టడీ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు తండ్రి బిగ్ బడ్జెట్, నాకు నియర్లీ 75+ అవుతుంది అది. సో జనాలకి ఏం నచ్చుతుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే థియేటర్కి వస్తుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే టికెట్లు తగ్గుతున్నాయో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది. సో నౌ వీఆర్ స్టార్టింగ్ అగైన్. అంటే ఆయిల్లో మన నితిన్ తీసుకోవడానికి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్, అంటే ఆ కథకు తగ్గ హీరోనా లేకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల ఎవరైనా పర్లేదు అనుకున్నారు? అంటే నేను మ్యాడ్ బిఫోర్ రిలీజ్ విన్నానండి, సినిమా చాలా బాగుంటుంది 100% అని. సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి అన్నిటికీ కూడా ఒక చిన్న ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఫ్రెష్ అయితే బాగుంటుంది, టైమింగ్ కానీ ఇవన్నీ కూడా అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అనుకుని, అందుకనే ఇప్పుడు అంకితన్ కానీ కసిరెడ్డి టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంత ముందు టైమింగ్స్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా అంకిత్కి అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమా మాత్రం అంకిత్కి ఇది ఒకటి అవుతుంది. ఇంకా నితిన్ గారి కంటే ఆయన కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతుంది ఆయనకి. అయితే మీరు ఈ మీటింగ్కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాం, కానీ మీకు టికెట్ కూడా వచ్చింది, పోటీ చేస్తున్నారన్నారు, కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది, ఏంటండి కానీ? అరవింద్ గారిని అడగండి, ఇందాక ఆయన ఉన్నాడు కదా, ఆయన మిస్ అయ్యారు. ఏ, ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు 2029 వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో, నేనేమన్నా నేనే అప్పుడు కాలితే ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను, కానీ ఈ లోపల వెళ్తే కాలేరు కొడతాను అన్నాడు ఆయన. సో అది అలా అని కూడా కాదు, కానీ అది నాకు కూడా న్యాయం అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు విద్యాక కానీ వీళ్ళందరూ వచ్చారు, దే నీడ్ 1-2 ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళకు ఇంకా ట్రైన్ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అవన్నీ అయ్యి కంపెనీ కరెక్ట్గా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్గా నేను మాత్రం అట్ సైడ్ కాల్ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని అడిగారండి టికెట్ ఇవ్వమని, లేకపోతే ఆయన ఏమన్నా ఆఫర్ చేశారా? అంటే 2019లోనే ఆయన ఒకటే చెప్పారు నాకు, పాలకొల్లు నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన 2019లోనే. అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లని కదా, ఏదంటే నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు, బట్ నువ్వు ఒక క్యాండిడేట్ అవుతావు, భయపడకు, ఫస్ట్ స్టెప్ అయ్యి ఏదైతే అవుతుంది ముందు ధైర్యంగా అయితే ఎదరికెళ్ళు అన్నారు. కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు. అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి ఇంకా టైం తీసుకుంటావు అన్నారు ఒక్క మాట అంతే. అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థమైపోయింది, అర్థమైపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గరికి రా అన్నాడు ఆయన అంతే. నితిన్ గారు, నితిన్ గారు అండి, హాయ్ సార్. సార్, మీరు సిటీ బాయ్ హైదరాబాద్లోనే పెరిగారు, ఈ కథలో చూస్తే ఒక పల్లెటూరులో అమలాపురం సరౌండింగ్లో బాయ్ క్యారెక్టరు,
ఈ క్యారెక్టర్లో మీరు చేయడానికి ఎన్నో వర్క్షాప్స్ ఏమైనా చేశారా, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, లాంగ్వేజ్ కూడా ఎలా? లేదు సార్, మీరు అంతరూ కొత్త కాబట్టి నన్ను ఈ మధ్య చూస్తారు కాబట్టి అలా ఉంది, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు సార్ నేను ఎంత చీప్ లత్కొరగాడను. సో ఈ కథకి నేనే కరెక్ట్ అని నాకే అనిపించింది. భాష ఆ లాంగ్వేజ్ ఆ యాసని ఎట్లా నేర్చుకున్నావు సార్? అంటే చాలామంది వెక్కిరిస్తూ అవి ఇవి చేస్తూ అన్ని భాషల పైన కొంచెం అవగాహన ఉంది సార్. అంటే రాయలసీమ యాక్సెంట్ పైన మా అమ్మమ్మ సైడ్ వాళ్ళని వాళ్ళందరిని ఆడుకునేవాడిని. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గోదావరి సైడ్ వాళ్ళు, వాళ్ళందరినీ రెచ్చకొట్టకు అలా అని ఆడుకునేవాడిని. సో అలా ఆడుకుంటూ ఆడుకుంటూనే తెలియకుండా వచ్చేసింది సార్ అంతే. ఓకే అండి, అంజీ గారు డైరెక్టర్ గారు మిమ్మల్ని అడుగుతాను. మాది కూడా గోదావరే. అయితే ఓకే చెప్పండి. ఇందాక సాంగ్లో చూస్తే నాకు ఒక పోస్టర్ కనపడింది, మన అమలాపురం ఆ గోదావరి తూర్పుగోదావరి అంటే ఆర్కెస్ట్రాకి అంబాజీపేట బాగా ఫేమస్, అంబాజీపేట ఇది ఉంటుంది బ్యాండ్. కానీ మీరు భీమవరం మోహన్ తీసుకొచ్చారు ఆర్కెస్ట్రా, భీమవరం లింక్ ఏంటి? వాసు గారు, బన్నీ వాసు గారు ఏమైనా చేశారా? అది కాదు సార్, అది భీమవరం కాదు వేమవరం. మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం మామూలుగా పెట్టాము, యాక్చువల్ పేరు బాగుందని. అంజీ గారు మీరు నిజంగా తెలీదు, ఉందా మోహన్ ఆర్కెస్ట్రా? మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం. ఓకే, మంచి పబ్లిసిటీ అవుతుంది సార్. మాది ఈస్ట్ గోదావరి కదా అమలాపురం, నాకు తెలియదు అండి. మామూలుగా ఎవరు మా ఇష్టం ఎవరు పెట్టినట్టున్నాడు అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి అండి, ఇప్పుడంటే మీరు అమలాపురం జిల్లా అంటున్నారు కానీ అదే తూర్పు గోదావరి జిల్లా. అది వెస్ట్ గోదావరి, భీమవరం ఉంది. భీమవరం అది మనకు తెలియదు సార్. హాయ్ అండి. హాయ్, నా పేరు రాధా అండి. ఓకే, ఆధాన్ మీడియా నుంచి అండి. ఓకే ఓకే. హాయ్, మాది అమలాపురం అండి. ఓ అంజీ గారు, మేము తిరిగిన వీధులంటా మీరు సినిమా చూపించారు, చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. అమలాపురంలో ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రా పెడతారు, ఏదైనా ప్రోగ్రాము మన నవరాత్రులు జరుగుతుంటే ఆ కోణంలో పెట్టారేమో అనుకున్నాను నేను. ఓకే ఓకే. ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రాని తీసుకెళ్ళి అక్కడ పాటలు పాడిస్తారు. ఓకే ఓకే. ముందుగా ఆయన సినిమా మన గోదావరి జిల్లాలో తీసినందుకు వాసు గారికి కూడా కంగ్రాచులేషన్స్. గోవాలో తీసిన సినిమా అయినా అట్ర ఫ్లాప్ అవ్వచ్చు, కానీ గోదావరి పరిసరాల్లో తీసిన సినిమా ఫ్లాప్ అవ్వదు. ఇది చాలా గోదావరి చాలామంది ఉన్నట్టున్నారు, దాని గురించి మీరేమంటారు? అసలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమా, భీమవరంలో ఉంచి కానీ అక్కడ వెటకారం అదంతా. లాస్ట్ టైం ఒక సినిమా ప్రభాస్ గారి ఏదో చాలా తక్కువ ఆడిన సినిమా, అప్పుడు మా వాడు అంటాడు భీమవరంలో ఒకడు, ఒరే ఆయన తీసుకెళ్ళే మొగల్తూరు కాలగట్ట అంటే తీసుకెళ్ళి నరసాపురం ట్రైన్ ఎక్కిస్తే సూపర్ హిట్ అయిపోతారు సినిమా, అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళారా అన్నాడు. అంటే సినిమా ప్యాషను మన ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగుతూ మాట్లాడుకోరు, సినిమా చూస్తూ మాట్లాడుకుంటారు. అలా ఈ ఆయన సబ్జెక్ట్ని గోదావరి జిల్లాలో ఆ నీళ్ల ట్యాంకులు ఎన్ని ఖర్చు పెట్టారు, ఎలా తీశారు, ఆ టైంలో మేము కూడా అక్కడే ఉన్నాము, దాని గురించి చెప్పండి. అంటే జనరల్లీ నేను పుట్టి పెరిగిందంతా కూడా పాలకొల్లు, సరౌండింగ్స్ మొత్తం మా ఫాదర్ది కోకోనట్ బిజినెస్, కొబ్బరికాయ వ్యాపారం. సో ఆ సరౌండింగ్స్ అంతా కూడా బాగా పట్టున్న ఏరియా నాకు. అంటే ఎప్పుడు కూడా నేను అక్కడ, అంటే నాకు జనరల్లీ మంత్కి అట్లీస్ట్ ఒక 10 డేస్ అన్నట్టు సైడ్ ఉంటాను. ఎప్పుడు నేను అక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా ఒక కళ్ళుకి ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ట్రావెల్ చేసేటప్పుడు. ఆ పచ్చదనం కానీ అక్కడ ఉండే కాలువలు కానీ ఇవన్నీ కూడాని ఎప్పుడు నా మైండ్లో తిరుగుతూ ఉండేది. నిజంగా దీన్ని కేరళలో ఎప్పుడు కూడా మలయాళం సినిమాలు చూసినప్పుడు కేరళలో చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరిస్తారు, బ్యూటిఫుల్గా చిత్రీకరిస్తారని, అంతకన్నా అందం ఇక్కడ మన దగ్గర ఉంది, ఎప్పుడన్నా చూపించాలి ఛాన్స్ దొరికినప్పుడు అనుకున్నా, ఛాన్స్ దొరికింది, చూపించేసాం అంతే. అండ్ వర్షం అంటారా, యా కరెక్ట్గా. యాక్చువల్ ఏంటంటే అందరూ వర్షాలప్పుడు షూటింగ్ చేయరు, జనరల్లీ ఆగుతారు. ఈ సినిమాకి ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడే షూటింగ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే ఇక్కడ కథ ఇవన్నీ మీకు గెదార్స్ గురించి తెలియదే ఉంది. ఆ రుబ్బి కొంచెం బయట తీసుకొచ్చినప్పటికి వర్షాలు వెళ్ళిపోయినాయి, ఎండాకాలం వచ్చేసింది, శీతాకాలం వెళ్ళిపోయింది, ఎండాకాలం వచ్చేసింది. సో మళ్ళీ వర్షాలు క్రియేట్ చేయాలి, అందుకని చెప్పి మబ్బు సూర్యుని కవర్ చేసినప్పుడే షాట్లు తీసాడు చాలా వరకు, ఎందుకంటే ఆ లైటింగ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి. అదేవిధంగా జనరల్గా ఏంటంటే ఈ రోజు ఉన్న బిగ్గెస్ట్ కంఫర్ట్ ఏంటంటే సీజీలో రెయిన్ వేయటం. నేను అడిగిందంటే అట్లా వద్దు, అంటే అట్లా వద్దు, ఒరిజినల్ రెయిన్లోనే షూట్ చేద్దామని చెప్పి ఆ సన్ను మబ్బు కవర్ చేసినప్పుడే షార్ట్ తీశారు. అండ్ ఒరిజినల్ రెయిన్సే మొత్తం మోటార్స్ అన్నీ కొని దాని సెటప్ అంతా కొని ఇంచుమించు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి 1 కిలోమీటర్ రోడ్డు తడిపేవారు.
అండ్ ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న మట్టి గిట్టి అంతా ఇంక్లూడింగ్ ఎక్కడన్నా షూట్ చేస్తే ఎందుకంటే వర్షం కురిసినప్పుడు మొత్తం కూడా తడిగానే ఉంటుంది అంతా కూడా. ఆ తడంతా వెళ్ళి షార్ట్కు ముందు ప్రిపేర్ చేసుకోవడం, ఆ ఎండాకాలం కదా అది ఎండిపోయింది ఫట్టుని, మళ్ళీ షార్ట్ అంటే మళ్ళీ క్రియేట్ చేయడం. అరవింద్ గారు ఏంటంటే యూనిట్ అమలాపురం వెళ్ళింది రావట్లేదేంటి రావట్లేదేంటి అంటే చివరికి వర్షాకాలం అయిపోయి వచ్చారు వెళ్ళది. యా ఒరిజినల్గా అయితే అయ్యింది, బట్ సినిమాలు సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం మరీ రెయిన్ ఎక్కువ అయిపోయింది అన్న ఫీలింగ్తో కొంచెం తగ్గించాయి. యాక్చువల్లీ కొన్ని సీన్స్ తగ్గించుకున్నాం రెయిన్లో ఉన్న సీన్స్, ఎందుకంటే లేదంటే మీకు ఏమవుతుందంటే థియేటర్లో ఎప్పుడైతే ఆ డీటీఎస్లో కానీ ఇంట్లో కానీ ఆ రెయిన్ సౌండ్ అలా వెళ్తున్నప్పుడు ఒక ఇయర్కి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత తెలియని ఒక అన్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది. అది ముందే ఊహించి కొన్ని కొన్ని తగ్గించుకున్నాం. యాక్చువల్లీ షూట్ చేసింది అయితే కనుక రెయిన్ వెర్షన్ మొత్తం ఒకటి ఉంటుంది. వాజ్ ఎస్ ఎస్ ద పాల్కల్ బాయ్స్ కమర్. గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు కథ చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది, బాగా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ ప్రాంతానికి సంబంధించి కాబట్టి. సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో, దయించి దాన్ని పాడు చేయకండి. మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వస్తా నెక్స్ట్ వస్తా. ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు, ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి, ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది ముందు రమ్మని చెప్పాను నేను. థ్యాంక్ యూ పిలుసు. నువ్వు ఎట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఓకే నెక్స్ట్ వస్తాను, దాని తర్వాత వస్తాను. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. అంటే మనం కనెక్ట్ అవుతాం కదా, మనం రియల్ లైఫ్లో మనం ఏం జరిగినా ఏదో ఉన్నా చూసి అన్ని చూసి చూసుంటాం. అది చెప్పేటికి అంత అలా గంటన్నర సేపు నవ్వి మళ్ళీ కాపీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసే సినిమా చేసాక అందుకోసం అడిగా. సురేష్ గారు ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి, మీరు సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తుండేవాడిని అక్కడ. గీతార్ట్స్లో కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసేనా, నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు అది. అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా? అసలు ఒప్పుకోరు. దీంట్లో అంటే మీకు మేము ఇంకా రివీల్ చేయలేదు, ఫర్దర్గా రివీల్ చేయబోయేది అంటే వినోద్ కుమార్ గారు. ఓకే, అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని. అంటే మనం చాలామంది ఇళ్లల్లో అంటే ఒక అంటే కథ అది కథకు సంబంధించిన మెయిన్ పాయింట్ అది. అది నేను రివీల్ చేయకూడదు కానీ 100% ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో, నేను ఎంత నవ్వి 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 నవ్వినా కూడా లాస్ట్ 15 మినిట్స్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో ఆటగాడు ఎవరు? ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు, నువ్వు అడగవలసింది ఈ సినిమా బయట ఆటగాడు ఎవడని అడగలరు. బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా, రోజు అదే చూస్తాం మొత్తం అంతా రియల్గా. మా దాంట్లో ఆటగాడు అంటే తెలియదు మరి, నేను లేను ఎక్కువ లొకేషన్లో అక్కడ. జనరల్గా ఇండస్ట్రీ పుట్టినప్పుడు నేను 30 సంవత్సరాలు చూస్తున్నా అంటే ఏంటి, సక్సెస్ శాతం 5% నిజంగా. అప్పుడు సీడీలు వచ్చేసి అని లేదంటే పైరసీ జరిగిపోయిందని ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది మన ప్రతి కొన్నాళ్ళు 5 ఇయర్స్కి వస్తున్నాను, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండీ. సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్ పొందారు. అయితే సక్సెస్ చేత్రం మొత్తం ఓన్లీ 5%, ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది లేకపోతే 2 ఉంటుంది కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అది సైడ్ దుమ్ము దురిపి కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్ మూసుకోవాల్సింది, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కలికి ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూస్తున్నామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. అంటే కలికి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 or 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3-4 వీక్స్ థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి, మగధీరాకు కానీ బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కలికి అంత పెద్ద హిట్ అంత బాగుంది కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగే అది రెండోది చూస్తే ఇప్పుడు కలికి ఇలాంటి సినిమా 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో వస్తుంది,
ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కలికి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్, పెద్ద ఎగ్జిబిటర్స్, నేను చెప్పేది ఎక్కడ చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ చాలా థియేటర్లు కలికి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బి సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బి సెంటర్స్ ఉంటాయి. బి సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు నా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs. అది వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు 2 సార్లు తిరిగేస్తున్నారు, 1 lakh rupees పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా ఏంటి అంటే, దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కరికి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలికి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? దేవరా September 27th. దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే December 6th పుష్ప. ఈ మధ్యలో గ్యాప్లో కరెంటు బిల్స్ తట్టుకోవడం కానీ ఇవన్నీ తట్టుకోవడం కానీ ఇవన్నీ ఓకే, ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా 30-40% తక్కువే వస్తున్నాయి. అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, ది ఎగ్జిబిటర్లు బాగుంటారు. అది ఒక సినిమా ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయలే, అలాగే ఎవరి కాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. నితిన్ గారు సార్, జనరల్గా చిన్నప్పటి నుంచి మనం టీవీలో చూస్తూ లేకపోతే సినిమాకి వెళ్ళి సినిమా చూస్తూ ఒక ఫేవరెట్గా మనం హీరో మనం ఫ్యామిలీలో ఎవరున్నా కానీ ఒక అభిమానించేస్తాం కొంతమంది. అలాగే మీరు నాయకి సాంగ్లో స్వర్గీయ NTR దగ్గర నుంచి ఇప్పుడు మీ NTR జూనియర్ NTR వరకు వరుసగా అందరి హీరోలను ఇమిటేట్ చేస్తూ అద్భుతంగా చేశారు. సాంగ్లో చూసినప్పుడు చాలా బాగుంది అది. సో చిన్నప్పుడు మీరు అభిమానించే హీరో ఎవరు, ఇప్పుడు అభిమానించే హీరో ఎవరు? సార్ ఫస్ట్ నుంచి పెద్దనే సార్ బావగారే. సో యా ఎప్పుడు ఆయనే సార్ నాకు, అంటే చిన్నప్పుడు నాకు సింహాద్రి ఆ టైం అప్పటి నుంచే కడియం ఒకటి చేయించుకొని అందరూ కొడుతూ తిరిగేవాడిని అనమాట. సో అప్పటి నుంచి ఆయన ఫ్యానే సార్ నేను. అంటే మీరు చూస్తే సాఫ్ట్గా ఉన్నారు కానీ మీ వెనకాల చాలా ఉంది. చాలా ఎక్కువ ఉంది సార్. అది అర్థమవుతుంది. అంటే మెయిన్ కొన్ని కొన్ని లాంగ్వేజెస్, అంటే నేను ఒక పలానా మాస్ హీరో అయిపోదాం ఇట్లా అయిపోదాం అనుకుంటారు కదా. మ్యాడ్ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుంది నమ్మకం ఉండి కూడా ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అలాగే ఈ లాంగ్వేజ్ కొన్ని కొన్ని లాంగ్వేజ్ రాయలసీమ హీరోగా కొంచెం ఆ ప్రాంతం కథ అయితే కనుక దాని మాడ్యులేషన్ వేరేగా ఉంటుంది, తెలంగాణది వేరేగా ఉంటుంది, గోదావరి వేరు, ఇట్లా దీనికోసం మీరు ప్రత్యేక తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సార్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా సార్, సినిమా అంటే అంత జనాలు రావట్లేదు థియేటర్కి, అలా ఉన్నప్పుడు మనం కూడా ఏదో పెద్ద హీరోలాగా చేసేద్దాం అని అనుకోకూడదు సార్. సో ఒక మంచి కథను చూపిద్దాం అనుకుంటేనే మనకి టికెట్లు తెగుతాయి సార్, అదొక దీంతోనే ఇలాంటి కథని ఎంచుకోవడం జరిగింది. సంతోషం సురేష్ గారు, మీరు సంతోషం సురేష్ నుంచి కాంట్రవర్సీ సురేష్ గారు అయ్యారు, మళ్ళీ సంతోషం సురేష్ అయిపోతున్నారు ఏంటి? సో నితిన్ గారు గ్యాప్ వచ్చిందా? ఇచ్చారు రాలేదు, ఇచ్చారు చెప్పండి. సో అంటే రీసెంట్ రీసెంట్గా వచ్చిన ఒక మూవీ గోదావరిలోనే వచ్చింది, ఆ బ్యాక్డ్రాప్లో వచ్చింది, వచ్చింది వచ్చినట్లే వెళ్ళిపోయింది. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో అంటే నేను అడిగే క్వశ్చన్ రిలేటెడ్ సేమ్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా కూడా వస్తుంది. ఒకసారి క్వశ్చన్ వినండి. సో అంటే ఆ మూవీలో కూడా అక్కడ యాసన్ తీసుకోవడంలో తప్పలేదు, బట్ అక్కడ ఉన్న రియాలిటీకి భిన్నంగా కొన్ని క్యారెక్టర్స్ని చూపించడం, హీరో క్యారెక్టర్ని కావచ్చు, ఇలా కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది, అంత దారుణంగా అక్కడ మనుషులు ఉండరు కదా అని. సో మీ మూవీలో సేమ్ బ్యాక్డ్రాప్లో వస్తున్నారు కాబట్టి ఉన్న రియాలిటీ చూపిస్తారే ఏమన్నా కొంచెం తేడాగా ఎక్కడ ఉంటుందా? జస్ట్ ఇది ఒక చిన్న ముగ్గురు కుర్రోళ్ళు. ఇప్పుడు మన లైఫ్లో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఒక్కొక్క ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళతో మనకు చాలా ఇబ్బంది ఉంటుంది, మనల్ని ఏడిపిస్తూ ఉంటారు, మనల్ని కామెంట్ చేస్తుంటారు, మనల్ని కమ్ముకొడుతూ ఉంటారు, అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉన్నాయి. అలాగ ఒక ఇద్దరు క్యారెక్టర్లు, ఒక క్యారెక్టరు. జస్ట్ నా కాలేజ్ డేస్లో కానీ మా స్కూల్ డేస్లో కానీ ఫ్రెండ్స్ అందరం కూర్చుని ఎంత అల్లరి చేసుకునేవాళ్ళం. అల్లరి ఈ సినిమా తప్పితే దీన్ని పెద్ద ఎక్కువ క్యాలిక్యులేషన్లు పెద్ద ఇంత తీసి చేయలేదు. దానికి నాకు తెలిసిన మా తను పుట్టి పెరిగిన ఊరు అమలాపురం, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో సిచ్యువేషన్ తీసుకుని ఒక నీట్గా కట్ చేశాడు అంతే. అంతే ఆ డైరెక్టర్ కూడా మాది అదే జిల్లా అని ప్రతి ప్రెస్ మీట్లో చెప్తూనే ఉన్నాడు. ఒక్క నిమిషం అండి, ఇది ఆయ సినిమా ప్రెస్ మీట్. మీరు ఆయ సినిమా గురించి ఎంత మాట్లాడండి, నేను చెప్తాను. మూవీ రిలీజ్ అయ్యాక మీరు మళ్ళీ దొరకరు కదా అడుగుదాం అంటే. అసలు మీరు అడిగే సినిమాకి నాకు ఎటువంటి నేను దాని గురించి మా కామెంట్ చేయడానికి అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్ లేదు. అండ్ రెండోది, ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు
ఇంకో సినిమా గురించి కామెంట్ చేయడం నేను అసలు ఇష్టపడను ఫస్ట్. సో నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. ఓకే, ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీలోకి వచ్చి చిరంజీవి ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ వస్తున్నాయి, పెద్ద అటాచ్మెంట్ లేదు, తగ్గింది ఇదంతా అంటున్నారు. దీనికి మీరు పర్సనల్గా ఏం చెప్తారు? అంటే ఇందాక ఒక దానికి మీరు క్లారిటీ ఇచ్చారు కదా, అదంతా రూమర్ అని చెప్పి గడ్డం గురించి. సో ఇది కూడా అట్లేదన్నా రూమరా లేకపోతే నిజంగా ఉందా? ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగళూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పట్టుకెళ్తారు. ఆయన ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే అందరూ స్టార్స్ వెళ్ళి అక్కడ ఉండటం కానీ ఇవన్నీ కూడా. బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి ఒక దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడు. ఆయన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి. ఓకే, పిల్లలందరూ ఎదిగారు, వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నాయి, ఎవరు ఎలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికి. అయినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో. అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ వీటిని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకు ఎందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను. ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్, వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, ఒక సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు, ఒక సిచ్యువేషన్లో ఒకే ఒక సిచ్యువేషన్ చాలు ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే. అండ్ బట్ మీ అందరం కోరుకునేది ఒకటి ఏంటంటే, వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా, మీ అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి, బాగుంటుంది కూడా. ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. నితిన్ గారు, సో మ్యాడ్ మూవీ కామెడీతో ఫుల్ ఎంటర్టైనర్ అది, సో మళ్ళీ మీరు సెకండ్ మూవీ కూడా ఆ టచ్లోదే తీసుకున్నారు. బేసికల్లీ అప్కమింగ్ హీరోస్ వీళ్ళంతా కూడా ఒక కమర్షియల్ మూవీ, ఆ ఫైట్స్ ఇట్లా ఉండాలనుకుంటారు కదా, సో సెకండ్ మూవీ కూడా కామెడీ ట్రాక్ ఎక్కువ తీసుకోవడానికి రీజన్ ఏమంటారు? అంటే ఫస్ట్ జనాల్లో అలవాటు పడిన తర్వాత ఏదన్నా చేద్దామనండి, కాకపోతే ఇప్పటికైతే నేనైతే కథనే ముఖ్యంగా చూస్తున్నాను. ఇంకేం కాదు ఇలా ఫైట్లు ఉన్నాయా లేవా అవేం చూడట్లేదు, ముఖ్యంగా కథనే చూస్తున్నాను. సో కథ బాగుండడం వల్లే నేను, అంటే కథ బాగుంటే ఏదైనా చేస్తానండి, ఏ సినిమా అయినా చేస్తాను. ఒక చిన్న ఒక తక్కువ రోల్ ఉంది కానీ సినిమా హిట్ అవుద్ది అంటే కూడా చేస్తాను. లాస్ట్ 3 క్వశ్చన్స్ అండి ప్లీజ్. బన్నివాసు గారు, ఒక రిక్వెస్ట్ అండి మన మీడియా జనాలందరికీ. ఇప్పుడు నాకు ఇమ్మీడియట్లీ హెడ్డింగ్లు ఏం పడతాయో కూడా నాకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దయచేసి నేను ఆయ గురించి ఖర్చు పెట్టాను ఈ స్టేజ్ అంతా కూడా. నాకు ఆయ గురించి అడుగుతా ఉండి. ఓకే, ఈ సినిమా చూస్తే ముగ్గురు కుర్రాళ్ళు కదా, ముగ్గురు కుర్రాళ్ళు అంటే జాతిరత్నాలు గుర్తొస్తుంది. అందులో కూడా ఫన్, కథ ఎక్కువ ఉండదు, ఇందులో కూడా కథ ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు మీరు. ఇది ఆంధ్ర జాతిరత్నాలు అనుకోవచ్చా? అయితే హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఇంకా జాతిరత్నాలు లాంటి సినిమా ఒకవేళ ఆంధ్ర సైడ్ నుంచి వస్తే కనుక, ఎందుకంటే జాతిరత్నాలు తెలంగాణలోనూ బాడింది, ఆంధ్రాలోనూ కూడా చాలా బాడింది. ఒకవేళ నిజంగా ఇది ఆంధ్ర జాతిరత్నాలు అయితే అందుకని కావాల్సింది ఏముంది? నితిన్ గారు హియర్ సార్. సార్ అనొద్దన్నా, యాక్చువల్లీ మీరు ఇంట్రోవర్ట్లా నటించడానికి కారణం ఏంటి? నటించడానికి నటించట్లేదండి, ఇన్ని మందిని చూసేటప్పుడు అంటే అలా అయిపోతుంది అనమాట, అంతే. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఫస్ట్ సినిమా చాలా బాగా ఆడింది, లూప్లో చూస్తున్నారు ఓటీటీలో, అండ్ ఈ ఫిలింకి వచ్చేసరికి మీరు ఎందుకు సింగిల్గా రావటం లేదు, ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఎందుకు వస్తున్నారు ఆడియన్స్ దగ్గర? లేదండి, అలా ఏం లేదు. కథ మొత్తం బేసిక్గా కథలోనే ఫ్రెండ్స్ అలా ఉంటారనమాట. సో మరీ అలా ముగ్గురు హీరోలు కథలా కాదనమాట. ఇది కథ నడుస్తూ ఉంటే ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అది మీరు ఇందాకలు అన్నారు కదా, నా అంత లేకిగా నేను దగ్గర ఉండే వాళ్ళకి అడిగితే చెప్తారు అని. అండి, అలాంటి మూమెంట్స్ ఈ ఫిలింలో ఏమైనా చూడొచ్చా మేము? చాలా అండి, చాలా చూడొచ్చు. మేము ముగ్గురం కలిసి ఏ సీన్లో ఉన్నా సరే అది అది అలానే ఉంటుంది. థ్యాంక్ యూ. కొంచెం భారీ భారీ క్వశ్చన్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఒక లైట్ క్వశ్చన్, యాక్చువల్లీ బయటకి వెళ్ళగా చూడాలి నార్మల్ మైండ్లో మేనేజ్ చేశారు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ గురించి, అందరు పెద్ద హీరోలకి లైనప్లు అన్ని ఫిక్స్ అయిపోయినాయి కదా, నెల్సన్ గారు అంటున్నారు, అప్పట్లో అట్లీ గారు అన్నారు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటున్నారు, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా?
అంటే ఏం లేదండి, ఇప్పుడు పుష్ప డిసెంబర్ 6th రిలీజ్ 1st August 15th అనుకున్నాం కదా. సో అప్పుడేంటంటే ఒక ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు డిసెంబర్ 6th వెళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాటి మీద. త్రివిక్రమ్ గారు ఏదో ఒక మంచి, ఆయన ఇప్పటిదాకా టచ్ చేయని ఒక జోనర్లో ఒక లైన్ చెప్పారు, బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు బన్నీ గారు అని తెలిసింది. అవునండి, అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే, దట్ ఫిలిం భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిలిం భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫైనాన్సెస్ ఉన్నాయి, కార్పొరేట్స్ ఎత్తుక్కోవాలి, అంత భారీ బడ్జెట్ అది. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం మన త్రివిక్రమ్ గారికి. అంటే ఆయనకు ఆ కేపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఎ మోర్ దెన్ స్టోరీ, ఐ కెన్ సే ఇట్స్ ఎ కాన్సెప్ట్. అది ఫిక్స్ అయ్యారు, బట్ దాని బడ్జెట్కి దాని ప్రీ ప్రొడక్షన్కే మాకు 1-1.5 ఇయర్ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా డెఫినెట్లీగా ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. లుకింగ్ ఫార్వర్డ్. అంజి గారు ఇక్కడండి. మైసెల్ఫ్ హేమమాలిని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్ట్ గోదావరి అమ్మాయిని. సో మేము ఫ్రెండ్స్ అండి, అంటే బాగా కనెక్ట్ అయిపోతాం. సో అంటే ఈ కథని మీరు వాసు గారికి చెప్పడానికి, అంటే ఆయన ముందు నుంచి అంటున్నారు మేము 3 గంటలు విన్నాము, కడుపుబ్బ నవ్వేసింది, ఇక్కడ పట్టేసింది, బొగ్గులు పట్టేసింది అని చెప్పి అంటున్నారు. సో ఈ కథలో ఎలాంటి ఎలిమెంట్స్ని, ఐ అనేది ఒక ఎమోషన్ ఫర్ గోదావరి వాళ్ళకి, అంటే మనం బాధలో ఉన్నా హ్యాపీలో ఉన్నా సంతోషంగా ఏమున్నా కానీ ఆ సిచ్యువేషన్లో ఆ స్లాంగ్ అలవాటు ఉన్న వాళ్ళకి అది చాలా ఈజీ. సో ఈ ఆయిలో మీరు ఎన్ని ఎమోషన్స్ని చూపించాలనుకుంటున్నారు, అండ్ మీరు బన్నీవాసు గారికి అంత ఈజీగా ఆయన నవ్విచ్చేసే అంత, అంటే మీరు ఆన్ స్టేజ్ కూడా బాగా నవ్విచ్చేశారు, సో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడానికి ఏం ప్రిపేర్ అయ్యారు? ఈ టెక్నిక్ చెప్పనా నేను? బన్నీవాస్ గారికి కథ చెప్తే గమ్మున ఒప్పుకోవడం అనేది ఇండస్ట్రీలో బాగా ఎక్కువ ఉంటుంది, లేదా ఆయన టైం తీసుకుంటాడు బాగా చెప్పడానికి కానీ. అందుకని కథ చెప్పకుండా ఫన్ చెప్పుకొచ్చాడు మొత్తం, నాకు ఇష్టం వద్దని చెప్పి. యాక్చువల్గా ఈ కథ కొన్ని నెరేషన్స్ అయిన తర్వాత కొంతమంది దగ్గరికి యాక్చువల్గా చెప్పాం. చెప్తున్నప్పుడు ఎవరైనా, నాకు ముందు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నెరేషన్ చెప్తున్నప్పుడు కొంతమంది మనం చాలా ఫన్ అయినా కానీ ఎమోషన్ మాకు చెప్తుంటే మధ్యలో ఏదో ఫోన్ వస్తుంది, ఇలా చూస్తుంటారు. ఇలా రకరకాల కొన్ని ఎక్స్పీరియన్స్ చూశారు. కానీ ఫస్ట్ టైము ఈ కథ చెప్తున్నప్పుడు, సరే బన్నీవాస్ గారు లాంటి ఆయన పిలిచాడు వెళ్ళి చెప్తున్నాం అన్నప్పుడు, నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఈయన ఇంత మంచి పొజిషన్లో ఉండడం కారణం ఏంటంటే, ఫస్ట్ అన్ని అడిగాడు అంత మామూలుగా అది ఇది అడిగిన తర్వాత చెప్పినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టి ఎట్లా కూడా పెట్టకుండా ఇట్లా పెట్టాడు. అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ సినిమా నాకు ఓకే అవుతుందని. అంటే ఇంత జెన్యున్గా ఇంత ఇదిగా ఇంటం మాత్రం నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం. ఈయన చెప్పిన తర్వాత ఏదో ఒక చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, అక్కడ చిన్న కిచిక్కి నవ్వాడు, ఓహో దీనికి ఎంత కనెక్ట్ అయితే మన సినిమా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వరుసగా అర్థమైపోయింది మీకు. అది అర్థమైంది అక్కడి నుంచి. ఎంటర్టైన్మెంట్ ఉన్నదే ఎంటర్టైన్మెంట్ అండి, సినిమాలో ఉన్నది 220 ఎంతో ఉంటుంది లేదు అయినా 2 అవర్స్ హ్యాపీగా నవ్వుకుంటారు, 20 మినిట్స్ చాలా ఎమోషనల్గా వెళ్తుంది. ఇందులో ఏంటంటే చెప్పింది మేము ఎక్కువ ఫ్రెండ్షిప్ని ఇంకో కొత్త యాంగిల్లో చెప్పాం. అదే ఇప్పుడు కూడా చెప్పకుండా ఏంటంటే, చిన్న అమలాపురం అది గోదావరి జిల్లాలో ఒక క్యాస్ట్ బేస్డ్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్గా డీల్ చేసాం. ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, కానీ ఎంటర్టైన్మెంట్ అన్నది ముందు ఉంటుంది. వాసు గారు, అంటే ఇందాక మీరు శ్రవంతి గారు అడిగిన క్వశ్చనే, గలీస్ ఫ్రెండ్ డీసెంట్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళలో గలీస్ ఫ్రెండ్ ఎవరు, డీసెంట్ ఫ్రెండ్ ఎవరు? అంటే ఇందాక వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, మీ మాట రాలేదని ఇప్పుడు అడుగుతున్నాం. అంటే ఈ మధ్యలో వాడు ట్విట్టర్లో ఫేమస్ అయిపోయాడు, ఇప్పుడు నేను ఇది వేసిన వెంటనే వాడు బ్యాంకాక్లో ఉన్నాడు, వెంటనే కౌంటర్ వేస్తాడు అక్కడి నుంచి. ఎందుకు ఇప్పుడు వెంటనే కౌంటర్ వేయించుకుంటూ వాడు కొంచెం సినిమా దగ్గరికి వెళ్ళే కానీ బయటికి తీసుకొద్దాం అని చెప్పి చెప్పలేదు. మరి డీసెంట్ ఫ్రెండ్ అంటే ఆన్ ఇండస్ట్రీ, ఇన్ ఇండస్ట్రీ అంతసేపు ఆలోచిస్తున్నారండి. అంటే బన్నీ పేరు చెప్పేయచ్చు, ఆయన పేరు చెప్పేయచ్చు, కానీ అట్లా కాకుండా నిజంగా అంటే నాకు ఎందుకు నిజంగా పెద్ద డీసెంట్ ఎవరు లేదు. నేను ఆలోచిస్తున్నా కూడా ఒక్కొక్కడు ఒకలా కనబడుతున్నాడు, తప్పితే నేనే డీసెంట్ ఏమో అందరూ చూసుకుంటే. నా వాసన్ దిస్ లాస్ట్ క్వశ్చన్. అండ్ ఈ మధ్యకాలంలో అంటే ట్రోల్స్ ఎక్కువ సో వైరల్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ మీద యాక్షన్ తీసుకుంటారు. సో మొన్న రాజీవ్ కనకల్ గారు వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మీ అభిప్రాయం ఏంటన్నా ట్రోలింగ్ మీద? ఒక లెవెల్ వరకు ఓకే, ఒక లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తాం, బట్ ఫైనల్లీ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి.
అది శృతి మించుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇప్పటికే వీళ్ళందరూ లేట్ అయ్యారు ఇది రియాక్షన్ అనేది. ఇదే కనుక కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంతవరకు వచ్చేది కదా సిచ్యువేషన్. నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, ఈవెన్ పొలిటికల్ కూడా నేను చూస్తాను కదా, నాట్ నేను ఏదో జనసేన నుంచి చెప్పట్లేదు, అన్ని పార్టీల నుంచి కూడా కొన్ని కొన్ని ట్రోలింగ్స్ చూస్తున్నప్పుడు, అవతల పార్టీ వాళ్ళని ట్రోలింగ్స్ కూడా చూస్తున్నప్పుడు మాకే బాధేస్తుంది, అరే ఏంది ఇది మరి ఆడబిడ్డల మీద కీళ్ళ మీదకి ఇట్లా వెళ్తున్నారు అనేది. ట్రోలింగ్ నిజంగా ఏంటంటే నవ్వుకోవడానికి హెల్తీగా ఉన్నంత కాలం వెరీ గుడ్, బట్ అది ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతుంది, అది సమ్వేర్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్. అంటే ఇందాక మీరు అన్నారు కదండి మాకు పబ్లిసిటీ వస్తుంది కదా అని, అంటే ఆ పబ్లిసిటీ వస్తుందని మీరు వదిలేయడం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు. అదేనండి, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి, మాది ఇప్పుడు ఎస్పెషల్లీ నాది చూసుకుంటే ఎప్పుడు కూడా నేను ఒక నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమం ఒక లెవెల్ దిగి వెళ్ళకూడదని చెప్పి. బెల్ట్ ఒక లైన్ వరకు పర్వాలేదు, దిగి వెళ్ళకూడదు అనేది నా మోరల్గానే నేను ఒప్పుకోను జనరల్గా పబ్లిసిటీ విషయాల్లో ఇట్లో నేను కూడా. ఇందాక అందుకే ఆవిడ నన్ను ఎంత పుష్ చేసినా కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను ఇంకో సినిమా గురించి నాకు కంఫర్ట్ ఉండదండి మాట్లాడతాం అనేది. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే పబ్లిసిటీ విషయంలో కొన్ని మంది సినిమాలు ఏంటంటే ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు పాయిజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత బాడీ అంతా పాడు చేస్తుంది, ఇప్పుడు పాడు చేసేసింది బాడీ అంతా. అట్లీస్ట్ ఇప్పుడన్నా వీళ్ళు అది లెగసీ రియలైజ్ అయ్యి అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే అది చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర ఉంది ట్రోలింగ్ అనేది, రేపు పొద్దున్న స్ట్రీట్స్లోకి మిడిల్ క్లాస్ ఇళ్లలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది అది. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్. సూన్ టీజర్ లాంచ్లో ట్రైలర్ లాంచ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.